meant by AI, properties of intelligent system, next current trends, inka applications, inka in discuss chestam last class lo various sectors, inka state of art. So ee six topics discuss chestunno. So ippudu chusedi entante history of AI chuddam. Asala AI eppudu start ayindi, present ela undi AI, okay na? So స్టార్టింగ్ ఏ స్టార్ట్ అయింది ఎప్పుడంటే 1950 స్టార్ట్ అయింది. సో 1950 ఎలా స్టార్ట్ అయిందంటే బై యూజింగ్ చూరింగ్ టెస్ట్. సో ఏంటి చూరింగ్ టెస్ట్? సో చూరింగ్ టెస్ట్ అంటే ఏం లేదు, ఫర్ ఎగ్జాంపుల్ ఒక టూ రూమ్స్ లో ఒక రూమ్ లో వచ్చినప్పటికి ఒక హ్యూమన్ బీయింగ్ పెట్టారు, ఇంకో రూమ్ లో వచ్చినప్పటికి ఒక సిస్టమ్ పెట్టారు. ఏంటి ఏ సిస్టమ్ కానీ లేకపోతే ఒక ల్యాప్టాప్ కానీ పెట్టారు. సో నెక్స్ట్ ఇంకొక పర్సన్ ఏం చేశారంటే సేమ్ సైమల్టేనియస్ గా సేమ్ క్వశ్చన్స్ ను ఈ రూమ్ లో ఉన్న హ్యూమన్ బీయింగ్ కి అక్కడ ఉన్న మెషిన్ ని అడిగారు, ఓకేనా? అడిగినప్పుడు ఆన్సర్స్ ఏమొచ్చినాయి చెక్ చేశారు. సో ఆన్సర్స్ ఏమొచ్చినాయి చెక్ చేసినప్పుడు ఏమైందంటే మెషిన్ అనేది ఆన్సర్స్ ఇంకా బాగా చెప్పింది. మెషిన్ అనేది ఆన్సర్స్ ఇంకా బాగా చెప్పింది హ్యూమన్ బీయింగ్ కంట మెషిన్ ఆన్సర్స్ బాగా చెప్పింది. సో అప్పుడు ఇంటెలిజెన్స్ సిస్టమ్ ఏమని చెప్తాం మనం? ఇంటెలిజెన్స్ సిస్టమ్ ప్రాపర్టీ ఏంటి, మెయిన్ ప్రాపర్టీ ఏంటి? హ్యూమన్ బీయింగ్ కంట బెటర్ గా సిస్టమ్ అనేది పెర్ఫామ్ చేయాలి. మెయిన్ ప్రాపర్టీ ఏంటి? హ్యూమన్ బీయింగ్ కంట సిస్టమ్ అనేది ఏంటి ఎక్కువ పర్ఫామ్ చేయాలి, అవునా కదా? సో చూరింగ్ టెస్ట్ ఏం జరిగింది? ఫస్ట్ చూరింగ్ టెస్ట్ ఎప్పుడు జరిగిందమ్మా? 1950. సో ఆ చూరింగ్ అని పేరు ఎలా వచ్చిందంటే ఎలన్ చూరి చేసిన వాడు, డిస్కవర్ చేసిన వాడు ఎవరు, పేరేంటి? ఎలన్ చూరి. అందుకనే ఆ టెస్ట్ కి పేరు వచ్చిందంటే చూరింగ్ టెస్ట్ అని వచ్చింది. సో చూరింగ్ టెస్ట్ అని మిమ్మల్ని ఎగ్జామ్స్ లో అడుగుతాడు, వాట్ ఈస్ మెంట్ బై చూరింగ్ టెస్ట్? సో చూరింగ్ టెస్ట్ అంటే ఏం చెప్తారు? చూరింగ్ టెస్ట్ అంటే ఏం చెప్తారు? ఏం చెప్తారు చూరింగ్ టెస్ట్ అంటే? ఇట్ ఇస్ ద అనాలిసిస్ ఆఫ్, అనాలిసిస్ ఆఫ్ ఏంటి మెయిన్ ప్రాపర్టీ? ఏంటి మెయిన్ ప్రాపర్టీ? ఏంటి ఇంటెలిజెంట్? ఇంటెలిజెంట్ అవునా కాదా అనేది మనం అనలైజ్ చేస్తాం. సో ఎలా అనలైజ్ చేస్తాం ఇంటెలిజెంట్ అవునా కాదా అనేది? ఒక హ్యూమన్ బీయింగ్ ని ఒక రూమ్ లో పెట్టాం, ఇంకొక మెషిన్ ని సెకండ్ రూమ్ లో పెట్టాం. సో ఫస్ట్ రూమ్ లో ఎవరున్నారు, సెకండ్ రూమ్ లో ఎవరున్నారు అనేది టెస్ట్ చేస్తున్నా నాకు తెలియదు. ఎవరికి? ఎలన్ చూరికి తెలియదు, ఓకేనా? సో అలా చేసినప్పుడు ఏం జరిగిందంటే మెషిన్ అనేది ఇంకా ఎక్కువ బాగా పెర్ఫామ్ చేస్తుంది. మెషిన్ అనేది బాగా పెర్ఫామ్ చేస్తుంది. సో అప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ఏ అనేది స్టార్ట్ అయింది. సో అలా డిఫరెంట్ డిఫరెంట్ ఒక్కొక్క ఇయర్ ఒక్కొక్క అడ్వాన్స్మెంట్ జరిగింది. సో అలా అడ్వాన్స్మెంట్ జరిగి ఇప్పుడు ఎంత వరకు వచ్చాం మనం? స్టేట్ ఆఫ్ ఆర్ట్. స్టేట్ ఆఫ్ ఆర్ట్ లో మనం ఏం చెప్పుకున్నాం? ఫస్ట్ ఎగ్జాంపుల్ ఏం చెప్పాను స్టేట్ ఆఫ్ ఆర్ట్ లో? ఏం చెప్పాను ఫస్ట్ ఎగ్జాంపుల్? రోబోటిక్ వెహికల్స్. ఎక్కడ స్టార్ట్ అయింది ఫస్ట్? ఫస్ట్ హ్యూమన్ బీయింగ్ అండ్ ఒక మెషిన్ కంపేర్ చేస్తాం. హ్యూమన్ బీయింగ్ అండ్ మెషిన్ కంపేర్ చేసినప్పుడు మనకి ఏది వచ్చింది? మెషిన్ బాగా పెర్ఫామ్ చేసింది. అంటే ఇంటెలిజెంట్ హ్యూమన్ బీయింగ్ కంట మెషిన్ ఇంటెలిజెంట్ గా ఉంది, ఓకేనా? సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిగిన క్వశ్చన్స్ బట్టి హ్యూమన్ బీయింగ్ కంట మెషిన్ అనేది ఇంటెలిజెంట్ అని చెప్పింది. ఇంటెలిజెంట్ అంటే స్పీడ్ గా చెప్పాలి, ఫాస్ట్ గా చెప్పాలి, నెక్స్ట్ కరెక్ట్ గా చెప్పాలి, ప్రాబ్లమ్ సాల్వింగ్ ఉండాలి, ఇంకేమన్నా ప్రాపర్టీస్, కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, ఇంకా ఇంటెలిజెంట్ ఇంటెలిజెంట్ సిస్టమ్ ప్రాపర్టీస్. ఇంటెలిజెంట్ సిస్టమ్ ప్రాపర్టీస్ ఏంటి? లెర్నింగ్ ఉండాలి. లెర్నింగ్ అంటే వాట్ ఇస్ మీన్ బై లెర్నింగ్? అప్డేట్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ పెర్సెప్షన్. పెర్సెప్షన్ అంటే ఆ ఆబ్జెక్ట్ బట్టి ఏంటి ఆబ్జెక్ట్ అనేది మనం ఐడెంటిఫై చేయాలి, ఇంకా ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఈ క్వాలిటీస్ అన్ని మనం చెక్ చేసి క్వశ్చన్స్ అడిగితే ఏం జరిగింది? మెషిన్ అనేది బాగా పెర్ఫామ్ చేసింది, ఓకేనా? సో హిస్టరీకి వచ్చేటప్పటికి ఏంటంటే ఫస్ట్ ఎప్పుడు స్టార్ట్ అయిందమ్మా? 1950 స్టార్ట్ అయింది. సో 1950 ఏ టెస్ట్ లో స్టార్ట్ చేస్తాం? ఎలెన్ చూరింగ్ అండి. సెక్షన్ బి వాళ్ళకి నేను మళ్ళీ క్లాస్ చెప్తాను, ఓకే? కంగారు పడద్దు. నెక్స్ట్ 1951లో చెక్కర్స్ ప్రోగ్రామ్ రాశారు. సో చెక్కర్స్ ప్రోగ్రామ్ అంటే ఏంటి? చెస్ ఎంతమంది తెలుసు? సో చెస్ ముందు చెక్కర్స్ ఉండేది, గేమ్ ఉండేది. చెక్కర్స్ ఐడియా ఉందా? ఐడియా ఉందా? సో ఆ గేమ్ అనేది ఫస్ట్ 1951లో ఇంట్రడ్యూస్ చేశారు. 1951లో ఇంట్రడ్యూస్ చేశారు. నెక్స్ట్ 1956లో వచ్చినప్పటికి ఒక కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేశారు. ఆ కాన్ఫరెన్స్ ఆర్గనైజ్ చేసినప్పుడు ఫస్ట్ నేమ్ ఏఐ నేమ్ అనేది ఫస్ట్ వచ్చింది, ఓకేనా? సో అప్పటి వరకు మనం ఏమని పిలిచేవాళ్ళం? జస్ట్ చూరింగ్ టెస్ట్ అని, లేకపోతే మెషిన్ మెషిన్ లెర్నింగ్ అని, మెషిన్ ఇంటెలిజెన్స్ అని పిలిచేవాళ్ళం. ఏఐ అని పిలిచేవాళ్ళం కాదు. ఏఐ ముందు పేర్లు ఏంటి? మెషిన్ ఇంటెలిజెన్స్ అని. ఇంటెలిజెంట్ మనకంట మెషిన్ ఇంటెలిజెంట్, అందుకనే
మెషిన్ ఇంటెలిజెన్స్ అనేవాళ్ళం. ఓకేనా? సో తర్వాత ఏఐని ఫస్ట్ మనం ఎప్పుడు నేమ్ 1956 లో ఇంట్రడ్యూస్ చేసాం ఫస్ట్. నెక్స్ట్ ఇవన్నీ రాస్తున్నారు కానమ్మా. 1958 లో హై లెవెల్ లాంగ్వేజ్ వచ్చింది. ఏంటి 1958 లో హై లెవెల్ లాంగ్వేజ్? సో హై లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, లోవర్ లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, మీడియం లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఎవరైనా మీకు డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజ్ ఉన్నాయి, C++, జావా, పైథాన్, ఇవన్నీ లాంగ్వేజ్ ఉన్నాయి. ఇవన్నీ ఏంటి, హై లెవెలా, లో లెవెలా, మీడియం లెవెలా? హై లెవెల్ లాంగ్వేజ్. సో లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటమ్మా, మెషిన్. లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఒక లాంగ్వేజ్ ప్రోగ్రామ్ చెప్పండి ఏంటి, ఇంగ్లీష్. సో ఇంగ్లీష్ నేమ్ అనొచ్చు, లో లెవెల్ లాంగ్వేజ్ అనొచ్చు. సో లో లెవెల్ లాంగ్వేజ్ అంటే అక్కడ ఏం చేస్తున్నాం మనం, ఆల్రెడీ మీకు చెప్పాను. సో ఫస్ట్ మన స్టార్టింగ్ లో ఏం చేసేవాళ్ళం, సో యాక్చువల్ సిస్టమ్ అనేది ఎలా వచ్చింది అంటే, ఫస్ట్ రష్యా టైంలో, వరల్డ్ వార్ టైంలో మనం ఏం చేసేవాళ్ళం అంటే, జస్ట్ మనకి రష్యాకి ఫర్ ఎగ్జాంపుల్ వరల్డ్ వార్ జరిగింది అనుకోండి, మనకి రష్యాకి వరల్డ్ వార్ జరిగింది. సో మన లాంగ్వేజ్ ఏంటి, తెలుగులో ఉండేది. రష్యా లాంగ్వేజ్ ఏంటి, వాళ్ళకున్న సమ్ లోకల్ లాంగ్వేజ్ ఉండేది. సో అక్కడి నుంచి ఇక డీకోడ్ అవ్వడానికి ఏం చేసేవాళ్ళు అంటే, మెషిన్ యూజ్ చేసేవాళ్ళు. మెషిన్ ఏం చేసేది ఫస్ట్ లో, జస్ట్ లాంగ్వేజ్ డీకోడింగ్, అంటే తెలుగు టు ఇంగ్లీష్ కానీ, ఇంగ్లీష్ టు హిందీ కానీ, హిందీ టు ఉర్దూ కానీ, ఉర్దూ టు తెలుగు కానీ, ఇలా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ కన్వర్ట్ చేసేది అంతే. సో దాన్ని మనం లో లెవెల్ లాంగ్వేజ్ అంటమాట. సో లో లెవెల్ లాంగ్వేజ్ అంటే ఏంటి, ఓన్లీ జస్ట్ కన్వర్షన్ అనమాట, తెలుగు టు హిందీ కానీ, హిందీ టు ఇంగ్లీష్ కానీ, ఇంగ్లీష్ టు తెలుగు కానీ, అలా డిఫరెంట్ డిఫరెంట్ లాంగ్వేజెస్ కన్వర్ట్ చేయడం అనే ఏమంటాం మనం, లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. లాస్ట్ నుంచి సో దాన్ని ఏమంటామా, లో లెవెల్ లాంగ్వేజ్ అంటాం. ఓకే, నెక్స్ట్ 1959 లో ఏం జరిగింది చూడండి, బిల్డ్ ది జియోమెట్రీ థీరం. సో జియోమెట్రీ థీరం అంటే లాస్ట్ నుంచి మేము చెప్పాను, నువ్వే నీ పక్కడు కూడా. 1959 లో ఏం జరిగింది, 1959 లో ఏం జరిగిందమ్మా, జియోమెట్రీ థీరం ని ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇవన్నీ కూడా హిస్టరీ అన్నమాట. సో ఇవన్నీ హిస్టరీ మీరు జస్ట్ రాసుకోండి. సో మెయిన్ గా గోల్డెన్ ఇయర్స్ అని చెప్పంటాం. సో మీకు క్వశ్చన్ ఎలా వచ్చాయంటే, వాట్ ఆర్ ది గోల్డెన్ ఇయర్స్ ఆఫ్ ఏ అని అడగచ్చు. వాట్ ఆర్ ది గోల్డెన్ ఇయర్స్ ఆఫ్ ఏ అని అడగచ్చు. అప్పుడు ఏం రాయాలి, ఈ ఉన్న ఈ 5-6 ఇయర్స్ గురించి రాయాలి మేడం. ఓకే, నెక్స్ట్ వచ్చేటప్పటికి ఫస్ట్ ఏ వెంటర్ రైటర్ అంటాడు. ఫస్ట్ ఏ రైటర్ అంటాడు. సో ఫస్ట్ ఏ రైటర్ అంటే ఏం చేస్తారు, ఇక్కడున్న వీటి గురించి రాయాలన్నమాట. ఓకేనా, డిఫరెంట్ డిఫరెంట్ క్వశ్చన్స్ కూడా ఎలా కూడా అడగచ్చు. జస్ట్ హిస్టరీ ఆఫ్ ఏ కాకుండా ఏమని అడగచ్చు గోల్డెన్ ఇయర్స్ ఆఫ్ ఏ అని అడగచ్చు. సో గోల్డెన్ ఇయర్స్ ఆఫ్ ఏ అని అడిగినప్పుడు ఏం రాయాలి మీరు క్వశ్చన్, ఓన్లీ వీటి గురించి మాత్రమే రాస్తారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ద ఫస్ట్ ఏఐ ఏంటది, వింటర్. ఏఐ వింటర్. సో ఫస్ట్ ఏఐ వింటర్ అంటే జనరల్ గా ఇప్పుడు మీకు కోవిడ్ వచ్చింది, ఒక 2 ఇయర్స్ బ్యాక్ నుంచి కోవిడ్ రన్ అవుతుంది. సో కోవిడ్ లో మనం ఏం చేశారు, మ్యాగ్జిన్ సిస్టమ్ అంతా ఏం చేశారు, ఏఐ టెక్నాలజీ యూజ్ చేస్తే అనలైజ్ చేశారు. ఎలా అనలైజ్ చేశారు, ఫస్ట్ వేవా, సెకండ్ వేవా, థర్డ్ వేవా, ఫోర్త్ వేవా అనేది అనలైజ్ చేశారు. సో కానీ యాక్చువల్ ఫస్ట్ డయాగ్నోసిస్ ఆఫ్ ఇన్ఫెక్షన్, సో ఈ ఏ టెక్నాలజీ యూజ్ చేస్తే ఫస్ట్ ఎప్పుడు యూజ్ చేస్తారంటే 1976 లో యూజ్ చేస్తారు. ఈ ఏ టెక్నాలజీ ఎప్పుడు యూజ్ చేస్తారమ్మా, 1976 లో ఒక డిసీజ్ ని ఏఐ ద్వారా అనలైజ్ చేస్తారు. ఓకేనా, సో దాన్ని మనం ఫస్ట్ ఏఐ వింటర్ అంటాం అన్నమాట. ఓకే, నెక్స్ట్ బూమ్ ఆఫ్ ఏఐ. సో బూమ్ అంటే ఏంటమ్మా, ఫ్లాష్. బూమ్ అంటే ఏంటి, స్టాప్. బూమ్ అంటే